హామీలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. ఖమ్మంలో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభకు హాజరయ్యారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం లాంటి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని దోపిడీ చేసుకోవడం తప్ప నేనే ఆలోచించలేదు. నిరుద్యోగ యువత బయటకు వచ్చి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని నిలబడాలి. నేను పార్టీ మారుమని చెప్పాను. పార్టీ మారితే సేవతో సమానం అన్నా. పార్టీ మారితే ఆయన సేవతో సమానం అన్నా. నేను పార్టీ మారనని చెప్పింది.